పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నెల్లూరు జిల్లాలో ఒక్కో రోజు ఒక్కో చోట నిర్వహిస్తున్నట్లు ఎస్పీ విజయరావు తెలిపారు. ఇందులో భాగంగా ఓపెన్ హౌస్ నిర్వహించడంతో పాటు స్కూల్ విద్యార్థులకు వివిధ రకాల పోటీలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే వారికి పోలీసుల విధులు, పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది, పోలీసులు వాడే ఆయుధాలు, నేర దర్యాప్తు విధానం, ఫిర్యాదులపై ఎలా చర్యలు తీసుకుంటారనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీతో పాటు డీఎస్పీలు హరినాథ్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 21వ తారీఖు నుంచి 31వ వరకు కూడా మనకి పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రోజుకొక ప్రోగ్రామ్ చెప్పిన మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మొదట్లో ఆత్మకూరులో, తర్వాత కావలిలో, ఆ తర్వాత గూడూరులో మూడు సబ్ డివిజన్స్లో కూడా మనం ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే పోలీసులకి ప్రజలకి మధ్య సత్సంబంధాలు అండ్ పోలీసు అమరవీరులు వారు అమూల్యమైన తమ ప్రాణాలని దేశ భద్రతకి, రాష్ట్ర భద్రతకి, మన సెక్యూరిటీకి వారు ఏ విధంగా వారు తమ విలువ కట్టలేని తమ ప్రాణాలని త్యాగం చేశారో అది మనం స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఓపెన్ హౌస్లో భాగంగా పోలీసు డిపార్ట్మెంట్ వారు, పోలీస్ శాఖ వారు ఉపయోగించే ఆయుధాలు, మన ఆయుధ భండాగారంలో ఉండే వివిధ అమ్యునిషను, దాంతోపాటు కమ్యూనికేషన్ ఎక్విప్మెంటు, దాంతోపాటు సుదూర ప్రాంతాల్లో వారితో ఒక మండల కేంద్రంలో ఉండే వారితో ఎట్లా కమ్యూనికేషన్ మనం నడుపుతాము, అంతేకాకుండా విపత్తుల సమయంలో, విపత్తులు అంటే డిజాస్టర్స్, ఈ డిజాస్టర్స్ టైంలో మనం ఏ విధంగా గ్రామాల్లో కానీ, మండల కేంద్రం నుంచి కానీ, అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి ఎట్లా మాట్లాడతాము, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ఎట్లా నిర్వహిస్తాము అనేది ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. తద్వారా శాంతి భద్రతల నిర్వహణలో మేము ఆయుధాలు కానీ, పోలీసు వారు ఉపయోగించే ఎక్విప్మెంట్ కానీ, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కానీ ఏ విధంగా మాకు తోడ్పడతాయి అనేది కూడా ఈ ఓపెన్ హౌస్ ప్రోగ్రాం ద్వారా స్టూడెంట్స్కి వివరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనకి 28వ తారీఖు నాడు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం, దాంతోపాటు మెడికల్ చెకప్స్ కూడా ఉంటాయి. అలాగే 31వ ఏక్తా దివాస్ ప్రోగ్రాం, ఏక్తా దివాస్ అంటే రన్ ఫర్ యూనిటీ. ఈ రన్ ఫర్ యూనిటీలో భాగంగా ప్రజలు అండ్ పోలీసులు సంయుక్తంగా ఒక 5 కిలోమీటర్స్ రన్ను మనం ఏర్పాటు చేస్తాం. స్టార్టింగ్ పాయింట్ విల్ బీ ఇన్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ ఓన్లీ. ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఇక్కడే ముగించే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఈ విధంగా ఒక చీఫ్ గెస్ట్ గారిని కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దీంతోపాటు మధ్యలో మనకి పోలీసు బ్యాండ్ డిస్ప్లే ఉంటుంది. అది 27 సాయంత్రం కానీ, అలాగే 29 సాయంత్రం, ఈ రెండు రోజుల్లో కూడా పోలీస్ బ్యాండ్ అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా బ్యాండ్ ఉంటుంది. వారు ప్యాట్రియాటిక్ సాంగ్స్తో పాటు అంటే దేశభక్తిని పెంపొందించే గానం చేయటం, దాంతోపాటు మన యువతకి ఒక మంచి సందేశం ఇవ్వటం, ఇదంతా కూడా ఉంటుంది. సో ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో, సబ్ డివిజన్ లెవెల్లో, అలాగే హెడ్ క్వార్టర్లో ఏఆర్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము. వీటన్నిటికి కూడా మీడియా వారు రెజిస్ట్ కవర్ చేసి అండ్ యూ కెన్ బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్ అండ్ దీని గురించి రేపు కూడా మా గౌరవ డీజీపీ గారి ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నారు. దానికి అది కూడా మన పోలీస్ కమమరేషన్ డేలో వీక్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం.